ఒకటి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 100 రోజులు కంప్లీట్ అయింది. ఈ 100 రోజుల కార్యక్రమాల్లో వీళ్ళు ఇది మన మంచి ప్రభుత్వం అని ప్రతి ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటిస్తాను. అసలు మీరు 100 రోజుల్లో ఏం చేశారని, ఏం మంచి చేశారు? మీరు స్టిక్కర్లు అంటిస్తున్నారో ఎవరికి అర్థం కావట్లా. ఒక పక్కనేమో వాలంటీర్లకి జీతాలు ఇరా, వాళ్ళతో తీసుకెళ్లి ప్రతి ఇంటింటికి మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు అంటిస్తారు. మీరు సూపర్ 6 హామీలు అని చెప్పే కదా, మోసపు హామీలు చెప్పారనే కదా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి కూర్చోబెట్టారు. మరి ఈ సూపర్ 6 హామీలు ఏ ఒక్కటైనా మీరు కనీసం ప్రారంభించారా? అది ఏది కూడా చేయలే. చేయకపోగా మరి మీరు అడుగు పెట్టారు రాష్ట్రంలో ఎన్ని అనర్థాలకి దారితీస్తా ఉందో ఒక్కసారి రాష్ట్ర ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అటు విజయవాడ వరదల దగ్గర నుంచి చూసుకోండి ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తిరుపతి, తిరుమల తిరుపతి దేవస్థానం, కలియుగ వైకుంఠుడు, శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుపతి లడ్డు కొన్ని 100 సంవత్సరాల ప్రాముఖ్యత, విశిష్టత ఉన్న తిరుపతి లడ్డు గురించి ఎంత, అసలు నేను దీన్ని ఎలిగేషన్ అని కూడా అనడానికి లేదు, ఎంత విషం చిమ్మారు. కనీసము ఒక మనిషిగా అయినా ఆలోచన చేయాలి కదా. అందులో మీరు తీసుకొచ్చి యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి ఒక పెద్ద ఆరోపణ చేశారు. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు ఎలాగా సూపర్ 6 హామీలు నెరవేర్చలేదు, నేను అడిగే సూపర్ 6 ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా అని నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నా. తిరుపతి లడ్డు గురించే నేను సూపర్ 6 ప్రశ్నలు అడుగుతున్నా. మీ దగ్గరే గనక ఆన్సర్లు ఉంటే దీనికి సమాధానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. సూపర్ 1, టీటీడీ ఈఓ శ్యామలరావు గారు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని చెప్పారు? తిరుపతి లడ్డూలో అడల్టరేషన్ జరిగింది, అందులో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని జూలై మంత్ లో ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత సెకండ్ స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ నెలలో ఇచ్చిన, సెప్టెంబర్ 19 తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇదే టీటీడీ శ్యామలరావు గారు, ఈఓ శ్యామలరావు గారు ఏమని చెప్పారు? అందులో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి ఆయన సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీ దగ్గర NDDB రిపోర్ట్స్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించి ఎన్ని రిపోర్ట్స్ వచ్చినాయి? ఒకటి వచ్చిందా, రెండు వచ్చినాయా, లేదా 10 వచ్చినాయా? ఏదైతే అడల్టరేషన్ జరిగిందనేది మీరు ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ నిజమా, సెకండ్ ఇచ్చిన స్టేట్మెంట్ నిజమా? అసలు మీరు టీటీడీ ఈఓ కింద ఉన్నప్పుడు ఎందుకు అబద్ధాలు ఆడాల్సి వచ్చింది? ఇంత మీరు చెప్పిందే వాస్తవం అనుకోండి, అందులో నిజంగానే జంతువులకు కలిసింది అనుకోండి, మీకు వచ్చిన ఫస్ట్ రిపోర్ట్లో అది ఉంది అనుకోండి, మీరు ఇమీడియట్గా బయట పెట్టాలి కదా. ఎందుకు పెట్టలేదు, ఎందుకు అబద్ధం ఆడారు అని చెప్పేసి ఇవాళ నేను సూటిగా సూపర్ 1 క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అదే రకంగా సూపర్ 2 ప్రశ్న ఇదే చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు టీటీడీ ఏదైతే NDDB వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, అసలు టీటీడీ పబ్లిక్ డొమైన్లో పెట్టారా? పబ్లిక్ డొమైన్లో పెట్టకోకుండా డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా చేరింది? ఇది నా సూటి ప్రశ్న. ఇదే టీటీడీ ఇంకా వెబ్సైట్లో పెట్టారో లేదో నాకు తెలియదు, రాష్ట్ర ప్రజలకు తెలియదు, డైరెక్ట్గా టీడీపీ ఆఫీస్లోకి ఎలా చేరింది అని అడుగుతా ఉన్నా. అది నా రెండో ప్రశ్న. ఇదే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారి కొడుకుని, నేషనల్ మీడియా క్వశ్చన్ అడిగారు. ఏమని అడిగారు? వెన్ యూ గాట్ ద రిపోర్ట్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై, వై డిడ్ యూ నాట్ షోకేస్డ్ ఆర్ ఎగ్జిబిటెడ్ ఇమీడియట్లీ? వై యూ హ్యావ్ టేకెన్ 2 మంత్స్ ఆఫ్ టైమ్ అని క్వశ్చన్ అడిగారు. అడిగితే ఈయన లోకేష్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇట్ టేక్స్ టైమ్, టీటీడీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ, అటానమస్ బాడీ, ద రోల్ ఆఫ్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ ఇస్ జస్ట్ టు అపాయింట్ ఈఓ అని అన్నారు. మరి అన్నప్పుడు ఇండిపెండెంట్ బాడీ అని చెప్పినప్పుడు టీటీడీ కదా, తిరుమల తిరుపతి దేవస్థానం కదా, అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా చేరింది? ఇది నా సూపర్ 2 సెకండ్ క్వశ్చన్. సరే సూపర్ 3 మూడో క్వశ్చన్. ఇప్పుడు జూలై 12 కదండి, 12 లేకపోతే 16 మీకు రిపోర్ట్స్ వచ్చినాయి NDDB నుంచి. వచ్చిన రిపోర్ట్స్ సెప్టెంబర్ 19 దాకా ఎందుకు బయట పెట్టలేదు? నేను అడిగే క్వశ్చన్, 2 నెలలు కాల వ్యవధి తీసుకున్నారు, ఎందుకు బయట పెట్టలేదు? అంటే ఒకటే నేను సూటిగా అడుగుతున్నా, ఇంత పెద్ద ఆరోపణ చేశారు కదా, ఇదేమి సామాన్యమైన విషయం కాదు. మీరు ఇంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు ఇప్పుడు దాకా ఏం యాక్షన్ తీసుకున్నారు ఈ 2 నెలల కాల వ్యవధిలో?
కేసులు ఎందుకు బుక్ చేయలేదు, అరెస్టులు ఎందుకు జరగలేదు? నేను ఒకటి అడుగుతున్నా, ఇంత పెద్ద రార్ధాంతం జరుగుతూ ఉంటే ఇప్పుడు దాకా మీరు దీనిపైన ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎందుకు చేయలేదు, ఎందుకు ఎందుకు అని ఒక హిందువుగా నేను అడుగుతా ఉన్నా. ఈ 2 నెలలు మా చేతిలో ఒక బకెట్ బురద ఉంది, మేము జల్లీసాం, మీరు కడుక్కోండి అన్న. అసలు మీరు గవర్నమెంట్లో ఉన్న తర్వాత ఇంత పెద్ద ఆరోపణ మీరు వేసిన తర్వాత దీనిపైన మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? నాకు ఒకటి తెలియక అడుగుతానండి, ఇప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అని ఉంది, దానికి మీరు రిపోర్ట్ ఇచ్చారు, రిపోర్ట్ తెప్పించారు. ఆ రిపోర్ట్ తెప్పించిన తర్వాత సెకండ్ ఒపీనియన్ నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ అని దేశంలో అత్యున్నతమైన గజియాబాద్లో ఉంది ఆ సంస్థ, మీరు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలే? ఒకటే ప్రశ్నిస్తున్నారు, ఇంత పెద్ద హిందువులు మనోభావాలు దెబ్బతినేలాగా మీరు ఇంత పెద్ద అభాండము ఆరోపణ చేసినప్పుడు సెకండ్ ఒపీనియన్ నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ గజియాబాద్ దగ్గర నుంచి మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి కదా. మనకి ఏదైనా పెద్ద వ్యాధి వచ్చింది అనుకోండి 2 డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తాం కదా, స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తాం కదా. మరి ఎందుకు ఇంత పెద్ద విషయం జరుగుతున్నప్పుడు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోవాలి? అది నాది థర్డ్ క్వశ్చన్. సూపర్ 4 క్వశ్చన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 4 ట్యాంకర్లు నెయ్యి, కల్తీ జరిగిన నెయ్యి, అనిమల్ ఫ్యాట్ తో ఉన్న నెయ్యి వాడారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు ఏం చెప్తున్నారంటే, ఆ 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేసేసాము, అది వాడలేదు, అది అసలు తిరుమల కొండపైకే రాలేదు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఇందులో ఎవరు అబద్ధం ఆడుతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు అబద్ధం ఆడారా, టీటీడీ ఈఓ గారు అబద్ధం ఆడారా? అసలు ఎందుకు అబద్ధాలు ఆడాల్సి వస్తుంది? ఇప్పుడు ఇద్దరు ఒక మాట మీద మాట్లాడాలి కదా, ఒకవేళ వాడారా లేకపోతే వాడలేదా, ఎందుకు ఈ కాంట్రడిక్షన్? ఎవరిని మీరు తప్పుదావ పట్టిస్తూ ఉన్నారు? ఈజ్ దిస్ నాట్ పొలిటికల్లీ డ్రివెన్? ఈజ్ దిస్ నాట్ పొలిటికల్లీ ఫౌల్ ప్లే? ఇంత దారుణమా? ఒక రాజకీయాల గురించి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠుణ్ణి, మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాల్ని ఏ రకంగా దెబ్బతీయడానికి మీకు రైట్ ఉందని అడుగుతా ఉన్నా. నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అన్నవాళ్ళు 6 కోట్ల ఆంధ్రులకు మాత్రమే ఈయన రిప్రజెంటేటివ్. నేను అడుగుతా ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా హిందువులు 150 కోట్ల మంది ఉన్నారు, అసలు మీరు 6 కోట్ల మందికి రిప్రజెంటేటివ్ ఇంత దారుణమైన పనులు చేస్తే ఎవరు ఒప్పుకోరండి? 150 కోట్ల మంది హిందువులకి మీరు ఏ రకంగా సమాధానం చెప్తారు, దీన్ని ప్రూవ్ చేయగలరా? అదే కాకుండా 4.5 కోట్ల మంది సింధీస్ ఉన్నారు, 4 కోట్ల పైనే సిక్కులు ఉన్నారు, 70-80 లక్షల పైనే జైన్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని గౌరవిస్తారు, పాటిస్తారు. మరి ఇన్ని కోట్ల మంది ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఒక సెకండ్ ఒపీనియనా తీసుకోలే? మీరు తీసుకొచ్చి 19 జూలై రిపోర్ట్లు వస్తే, 12 తారీఖున రిపోర్ట్లు వస్తే, మీరు 19 సెప్టెంబర్ ఇది బయటపెడతారు. ఈఓ గారు ఏం చెప్తారంటే వెజిటేబుల్ ఆయిల్ కలిసిందని అప్పుడు చెప్తారు. అదే ఏదైతే ఏఆర్ డైరీస్ అన్న వాళ్ళు 8 ట్యాంకర్లు సుమారుగా పంపించారు, 4 ట్యాంకర్లు కన్జ్యూమ్ చేశారు, అదంతా రిపోర్ట్స్ కరెక్ట్ గానే ఉంది, 4 ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి, దాంట్లో అడల్టరేషన్ జరిగింది, సో అవి రిజెక్ట్ చేసి పంపించేసామని చెప్పినప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ అడల్టరేషన్ యూసేజ్ ఆఫ్ ఘీ అండ్ లడ్డూస్ అని అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పాలా? మీరు 150 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలని తో మీరు ఆడుకుంటా ఉన్నారు. ఇది సూపర్ 4 క్వశ్చన్. సూపర్ 5, ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజం అనుకుందాం, కాసేపు అడల్టరేషన్ జరిగిందండి, అడల్టరేషన్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజం అనుకుంటే, ఎందుకంటే అక్కడ 3 లేయర్స్ ఆఫ్ చెకింగ్ ఉంది, ఆ 3 లేయర్స్ ఆఫ్ చెకింగ్ డిఫరెంట్ సైంటిస్టులతో ఉంది, అది నాట్ ఓన్లీ ఘీ, మీరు వాడే జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ యాలకులు కానీ పంచదార కానీ ప్రతి దానికి అక్కడ సూపర్ సోఫిస్టికేటెడ్గా అక్కడ అంతా కూడా చెకింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ఇది వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాదు, గడిచిన 10, 20, 30, 40 సంవత్సరాల నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కాసేపు నిజం అనుకుందామండి, నిజం అనుకుంటే నిజంగా మనం ఎవరు ఉన్మాదులు కాదు కదండి, నిజంగా 100 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన మనోభావాలతో ఎవరైనా ఇంత ధైర్యానికి యానిమల్ ఫ్యాట్ వాడడానికి సాహసిస్తారా అని అడుగుతూ ఉన్నా. ఒకవేళ నిజంగానే అడల్టరేషన్ జరిగితే, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజమైతే, అందులో ఏదన్నా పామ్ ఆయిల్ కలుపుతారు లేకపోతే డాల్డా కలుపు, అసలు యానిమల్ ఫ్యాట్ కలిపితే
దాని దుర్వాసన ఎలా వస్తుందండి? ఆ మాత్రం జ్ఞానం లేదా? దుర్వాసన ఎలా వస్తుంది? ఎన్ని సుగంధ పరిమళాలు దాంట్లో కలిపినా గానీ అది వాసన వస్తుంది. ఇప్పుడు కొన్ని వందల మంది శ్రీ వైష్ణవులు అనాదిగా కొన్ని సంవత్సరాల నుంచి, ఒక 30-40-50 సంవత్సరాల నుంచి వాళ్ళు లడ్డూలు తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదండి వాళ్ళు శ్రీ వైష్ణవులు ఎంత నిష్ఠగా మడితో ఉంటారు. కొన్ని సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి లడ్డూలు తయారీ జరుగుతూ ఉంటే, ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజమైతే, యానిమల్ ఫ్యాట్ తో అడల్టరేషన్ జరిగితే, వాళ్ళకి తెలియదండి శ్రీ వైష్ణవులకి ఎంత దారుణంగా అబండాలు వేశారండి. అసలు మీ ఏజ్ కి మీకు అది తగదు. అసలు మీరు హిందూ సాంప్రదాయాన్ని, హిందూ మతాన్ని మీరు ఏ పాటి గౌరవం ఇస్తారో నేను ఒక్కసారి నేను చూపిస్తాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు పూజలు చేసేటప్పుడు బూట్లు వేసుకుని పూజలు చేస్తారు. ఇదిగోండి బూట్లు, బూట్లు వేసుకుని శంకుస్థాపన చేస్తున్నాడు దేవుడికి, సాక్షాత్తు పరమశివుడికి. మనం పూజలు చేస్తాం శంకుస్థాపన జరిగినప్పుడు, విఘ్నేశ్వరుడు పూజలు చేస్తాం, మరి బూట్లు వేసుకుని చేయట్లేదా? మరి మీకు ఏ పాటి గౌరవం ఉందండి? ఏ పాటి గౌరవం ఉంది? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని వందల సంవత్సరాలు, శ్రీకృష్ణదేవరాయలు కాలంలో 1000 కాళ్ళ మండపాన్ని నిర్మాణం చేశారు. 1000 కాళ్ళ మండపాన్ని నాకు తెలిసి 1470 అనుకుంటా. ఆ ప్రాంతంలో ఈ 1000 కాళ్ళ మండపం ఎంతో ప్రాశస్తము, ఎంతో ఘన చరిత్ర ఉన్న 1000 కాళ్ళ మండపాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కాదండి ఇది కూల్చేసింది. అసలు ఎందుకు కూల్చారు? వేద పండితులు అందరూ కూడా ఘోషించారు ఇది తీయడానికి మీరు ఎవరు అని చెప్పేసి. సాక్షాత్తు చిన్నజీయర్ స్వామీజీనే ఆయనే ప్రశ్నించాడు, అసలు మీరు ఎవరు, మీకు ఏ పాటి గౌరవం ఉంది? పుష్కరాల పేరు చెప్పి, కృష్ణానది పుష్కరాల పేరు చెప్పి, మరి దేవాలయాలు, అందులో కొన్ని ప్రాముఖ్యమైన దేవాలయాలు కూడా ఉన్నాయి, 40 దేవాలయాలు, మరి అది కూల్చేయలేదా? అది జగనన్న గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కదా అవి మళ్ళీ పునర్నిర్మాణం చేసింది. ఎవరు చేశారు? మీకుందా హిందూ ధర్మం పైన గౌరవము? మాకుందా? ఎవరికి ఉందా అని అడుగుతా ఉన్నా.